పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి కరీంనగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. కరీంనగరంలో ఆర్ట్స్ కాలేజ్ సర్కస్ గ్రౌండ్లో జరుగుతున్న పనులు పరిశీలించారు. అనంతరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు అప్రాన్స్లను పంపిణీ చేశారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కోర్టు పరిధిలో నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు నగర మేయర్ సునీల్ రావు అప్రాన్స్లను పంపిణీ చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ కరీంనగర్ పేరిట వీటిని రూపొందించారు. ప్రతి కార్మికుడు క్రమం తప్పకుండా ప్రతిరోజు వీటిని ధరించాలని మేయర్ సూచించారు. మొట్టమొదటిసారిగా నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్నటువంటి, అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా మరి ఆఫ్రాన్స్ ఇప్పుడు మొదటిసారి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. దీనివల్ల వారు ఎక్కడన్నా ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కానీ, మరి వీధులలో వాటర్ సప్లై విషయంలో వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా లీకేజీల విషయంలో వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా పని వెళ్ళినప్పుడు వాళ్ళు నగరపాలక సంస్థ ఉద్యోగులుగా గుర్తించే అవకాశం ఉంటుంది. మరి వారి డ్రెస్ కోడ్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే నగరపాలక సంస్థ పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా మరి డ్రెస్ కోడ్ ఉంటేనే మరి వారికి కూడా గౌరవప్రదంగా ఉంటుంది. మరి సిబ్బందికి ఐడెంటిఫై అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా ఎవరు కూడా పొరపాటున వారు ఎవరు ఐడెంటిఫికేషన్ లేకుండా ఉండదనే ఉద్దేశంతో మరి నేను కానీ గౌరవ కమిషనర్ గారు కానీ అందరం అనుకుని మరి కొత్తగా ఈరోజు ఆహ్వానం ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. కరీంనగర్ నడిబొడ్డున ఆహ్లాదకర వాతావరణం సృష్టించేలా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ మేరకు సర్కస్ గ్రౌండ్, ఆర్ట్స్ కాలేజీలను అధునాతన పార్కులు నిర్మిస్తున్నామని తెలిపారు. సర్కస్ గ్రౌండ్, ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్లో నూతనంగా చేపడుతున్న పార్కు పనులు నగర మేయర్ సునీల్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. వాకింగ్ ట్రాక్, స్టేజ్ నిర్మాణం, మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సౌకర్యార్థం పార్కు నిర్మించాలనే ఉద్దేశంతో రెండు పార్కులు ఆధునీకరిస్తున్నామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, మంత్రి గంగుల కమలాకర్ చొరవతో వీటిని రూపొందిస్తున్నామని చెప్పారు. 3 కోట్ల రూపాయలతో సర్కస్ గ్రౌండ్, 7 కోట్ల రూపాయల నిధులతో ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ల పనులు జరుగుతున్నాయన్నారు. స్టేజ్ షో, ఫుడ్ కోర్ట్, యోగా రూమ్లు రూపొందిస్తున్నామని చెప్పారు. 20 రోజుల్లో సర్కస్ గ్రౌండ్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ పనులు కొనసాగుతున్నాయని, 2 నెలల్లోపు అందుబాటులోకి తీసుకొచ్చేలా కృషి చేస్తున్నామన్నారు. ఇందులో ఓపెన్ ఎయిర్ థియేటర్, ఫుడ్ కోర్ట్, వాకింగ్ ట్రాక్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయని చెప్పారు. ఆర్ట్స్ కాలేజ్ పురాతన భవనాన్ని 2 కోట్ల రూపాయలతో హెరిటేజ్ భవనం నిర్మించి డిజిటల్ లైబ్రరీ, మ్యూజియం ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. కరీంనగర్ నగర ప్రజలకు మంచి ఆహ్లాదాన్ని పంచాలని, మన నగరం నడిమధ్యలో మంచి పార్క్ నిర్మించాలని గతంలో గౌరవ పార్లమెంట్ సభ్యులుగా ఉన్న వినోద్ కుమార్ గారు, ఇప్పుడు ప్రజెంట్ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గారు, మరి ఆ సర్కస్ గ్రౌండ్ను మరి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ను మరి స్మార్ట్ సిటీలో వారు స్మార్ట్ సిటీ తీసుకొచ్చిన తర్వాత వెంటనే ఈ 2 పార్కులను ప్రపోజ్ చేయడం, దానికి మంత్రి గంగుల కమలాకర్ గారు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకొని ఈరోజు గ్రౌండ్ పనులు పూర్తి అవుతూ ఉన్నాయి. మరి నగర ప్రజలు ఎప్పుడు కూడా పార్కు పోవాలంటే ఊరవతలకెళ్ళి ఉజ్జలా పార్క్ కానీ, డ్యాంకి పోవడం కానీ, మరి ఎక్కడ కూడా ఆహ్లాదకరమైన వాతావరణం లేదు. మరి సీనియర్ సిటిజన్స్ కానీ, మహిళలు కానీ, పిల్లలు కానీ ఆడుకోవాలని ఎక్కడ స్థలం లేనటువంటి పరిస్థితి. నగరంలో ఉన్న చిన్న చిన్న పార్కులకు వెళ్ళినా కూడా మరి ఎక్కువ సంఖ్యలో మరి పబ్లిక్ అక్కడ కూర్చోలేనటువంటి పరిస్థితి. దాన్ని నివారించడానికి మరి ఈరోజు దాదాపు 3 కోట్ల రూపాయలతో సర్కస్ గ్రౌండ్ పార్క్ కానీ, అదేవిధంగా 7 కోట్ల రూపాయలతో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ కానీ చేయడం జరుగుతూ ఉన్నది.